నమస్తే వెల్కమ్ టు ఛానల్ త్రీ సిక్స్ నైన్ కొన్ని రోజుల నుంచి మనము సోషల్ మీడియాలో ఈ హలాల్ అండ్ జట్కా గురించి వింటూనే ఉన్నాం కొంతమంది హలాల్కి సపోర్ట్ చేస్తూ కొంతమంది జట్కాకి సపోర్ట్ చేస్తున్నారు అయితే ప్రజెంట్ దీని గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాము మనతో పాటు ఉన్నారు జేసీఏ నుంచి అంటే జట్కా సర్టిఫికేషన్ అథారిటీస్ నుంచి దాని ఫౌండర్ రవిరంజన్ సింగ్ గారు అండ్ శ్రీనివాస్ జీ ఉన్నారు ఆయన నాటికి తెలుసుకుందాం మనం అసలు ఈ హలాల్ అంటే ఏంటి జట్కా అంటే ఏంటి సర్జీ సస్కల్ नमस्कार राम राम सर जी पहले से बताइए ये हलाल और झटका ये जो मोमेंट स्टार्ट किया आपने ये कब स्टार्ट हुआ और ये हलाल और झटका होता क्या है आ, ये मोमेंट 20 साल से मैं इसमें जुड़ा हुआ हूँ ऑलमोस्ट 20 इयर्स और अगर ये कहा जाए ये शुरू कब से हुआ मोमेंट तो ये तो आदि काल से सिंस टाइम्स इमेमोरियल हमारे यहाँ झटका प्रथा रहा है इस्लाम आया अपने साथ हलाल लाया हलाल इज़ एन अरेबिक वर्ड विच वॉज देयर इन इंग्लिश लैंग्वेज ओ सॉरी इन अरेबिक लैंग्वेज अरबी भाषा में वो बहुत पहले से था और अंग्रेजी ने उसको अडोप्ट कर लिया uh, हलाल का मतलब होता है परमिसिबल, लेजिटिमेट, जैसे आज हम जो हिंदी बोलते हैं दैट इज़ जस्ट लाइक उर्दू या हिंदुस्तानी उसमें हम उसको जायज़ कहते हैं सो so, जायज़ का प्रॉब्लम यह है कि जायज़ किसको हम जायज़ कहते हैं ये एक समझने वाली बात है किसको जायज़ कहते हैं इस्लाम के अनुसार जो जायज़ है वो मुसलमानों के लिए जायज़ हो सकता है होगा पर वो जायज़ मेरे ऊपर एप्लीकेबल नहीं है नॉन मुस्लिम्स पे वो एप्लीकेबल नहीं है सो प्रॉब्लम यहाँ से आती है जब हम मुस्लिम हलाल को या मुस्लिम परमिसिबल को हम यूनिवर्सल परमिस परमिसिबल समझते हैं या समझाते हैं और ये मान लेते हैं कि जो उसका परमिसिबल है वो मेरा भी परमिसिबल है बहुत सी चीज़ें हैं वहाँ परमिसिबल है मेरे धर्म में मेरे पंथ में मेरी सभ्यता में वो परमिसिबल नहीं है बहुत सी चीज़ें हैं हमारे यहाँ परमिसिबल है उनके यहाँ नहीं होंगी सो देर कैन बी नो यूनिवर्सल परमिसिबल इट शराब पीना एक बार में अलाउड है परमिसिबल है बट इफ अ ट्वेल्व ईयर ओल्ड चाइल्ड गोज़ के मेरे को आप ड्रिंक दे दो सो यू आर नॉट अलाउड सो परमिसिबल इज नॉट समथिंग विच इज़ विदाउट राइडर्स इसके साथ कुछ ना कुछ कंडीशंस होती हैं सो so, उनका परमिसिबल उनका हलाल उनको मुबारक हम उससे एग्री नहीं करते फॉर रीजंस अगर वो चाहते हैं पूछना तो हम बता सकते हैं हम क्यों नहीं एग्री करते और उनको भी कहेंगे कि ये ना बाकी उनकी मर्जी है वो करें ना करें బా హమ్ జో హలాల్ చావో మీట్ కో చీజో ఉ సే శ్రీనివాస్ మీరు చెప్పండి ఈ హలాల్ అండ్ జట్కా గురించి మనం సోషల్ మీడియా ఉద్యమం అన్నది స్టార్ట్ అయ్యింది అసలు హలాల్ అంటే ఏంది అండ్ ఈ మెథడ్ ఎలా ఉంటుంది అంటే హలాల్ కట్ చేసే విధానం వేరంటారు జట్కా అనేసి వేరంటారు సో ఇది ఎలా ఉంటుంది మీట్లో అంటే ఫుడ్ లోపల హలాల్ అంటే సార్ యాక్చువల్లీ అనే పదము మాంసానికి సంబంధించింది కాదు అనే పదము సార్ చెప్పినట్టు వాళ్ళు హలాల్ అంటే ఇస్ శర్యా ఒక మనిషి జీవనంలో ఉండేటటువంటి పనులను శరియా ధర్మం ప్రకారము చేయదగింది చేయకూడదు అంటననేటువంటి డివైడ్ చేస్తుంది అంటే కనుక చేయదగిన పనులు శరియా చట్టం ప్రకారం చేయదగిన పనులు అవి ఆ రకంగానే చేయాలి దానికి అర్థం హలాల్ హరాం అంటే నిషేధించబడింది నిషేధించబడింది చేయదగింది అనేటటువంటిది హరాం హలాల్ అనే పదాలకు అర్థం యాక్చువల్గా హలాల్ అంటే మాంసం కొయ్యడము జంతువుని వాదించడం కాదు సార్ మీరు చెప్పేదాకా అంటే మాకు కూడా ఇప్పటికీ కన్ఫ్యూజన్ అనేది ఒకటి ఉంది ఎందుకంటే హలాల్ అంటే చాలామంది కేవలం మాంసంకి సంబంధించింది అనుకున్నారు సో మీరు చెప్తున్నారు కాబట్టి అర్థమవుతుంది ఎందుకంటే ఇది మాంసానికి ఒక్కటే దానికి సంబంధం కాదు ఇంకా మిగిలిన వాటికి కూడా సంబంధం ఉంది అని మీరు చెప్తున్నారు ఇస్లామిక్ ధర్మశాస్త్రం ప్రకారము ద ఈచ్ ఎవరీ యాక్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫోర్ ఫైవ్ కేటగిరీస్ వన్ ఈజ్ హలాల్ హరామ్ వాజీవ్ సున్నా దీస్ ఫైవ్ క్యాటగిరీస్లో డివైడ్ చేస్తుంది హరామ్ అనే కేటగిరీ కింద ఉన్నటువంటి పనులు అది అట్లాగే చేయాలి అట్లా చేస్తేనే ఇస్లామిక్ ధర్మం ప్రకారం ధర్మమైనటువంటి పని హరామ్ అంటనంటే ఆ పని చేయకూడదు లైక్ ఆల్కహాల్ తీసుకోవడము వడ్డీ వ్యాపారం చేయడము ఇవన్నీ హరామ్ సు వాజీవ్ అంటున్నానంటే ఇస్లామిక్ ధర్మశాస్త్రం ప్రకారం ఇస్లాం ఈస్ అబ్సెంట్ ఆన్ దట్ పర్టిక్యులర్ యాక్ట్ వెదర్ ఇట్ ఈస్ హలాల్ ఆర్ హరామ్ ఇట్ ఈస్ నాట్ టెలింగ్ బట్ ఇఫ్ యూ డూ ఇట్ ఈస్ నాట్ హరామ్ సో ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్ థింగ్ దట్ ఈస్ వాజీవ్ సున్నా ఈజ్ యాజ్ ఇట్ ఈస్ టోల్డ్ బై ప్రాఫిట్ అండ్ ఆల్ దాట్ ఇట్లా ఫైవ్ కేటగిరీస్గా డివైడ్ చేస్తుంది కాబట్టి హలాల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ యాజ్ పర్ ఇస్లామిక్ ధర్మశాస్త్రం హలాల్ అనే పదం ఇస్లామిక్ ధర్మశాస్త్రంలో అది అట్లాగే ఉండాలి ఇట్స్ ఇట్స్ దే రిలీజియన్ దే కెన్ డూ ఇట్ అండ్ దే హ్యావ్ టు ప్రతి ఒక్కరిపైన ఈ హలాల్ అన్నది బలవంతంగా రుద్దడం జరుగుతుంది బట్ టెల్లింగ్ ఎవరి మతంలో చెప్పిన ధర్మశాస్త్రం ప్రకారం యాజ్ పర్ దేర్ ధర్మశాస్త్రం దే హవ్ టు లివ్ బికాస్ దే ఆర్ బిలో బిలీవింగ్ ఇన్ దట్ ఫిలాసఫీ దే హ్యావ్ టు లివ్ ఇట్ లైక్ దట్ అండ్ దే హ్యావ్ టు ఫాలో వీఆర్ నాట్ ఎగెన్స్ట్ ముస్లిం ఫాలోయింగ్ అన్ హలాల్ ప్రోడక్ట్ ఆర్ లైఫ్ స్టైల్ బట్ బట్ వై వై ఆర్ యూ ఆర్ పుటింగ్ ఇట్ ఆన్ అజ్ దట్ ఈస్ ది ఆర్ బేసిక్ కంటెన్షన్ ఆన్ హలాల్ సర్టిఫికేషన్ ఆర్ పుటింగ్ హలాల్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ And telling it halal is universally uh, useful, is health. It Basically, halal and a discussion where it is coming, it is coming. Uh, more what they are promoting is halal product is healthy, halal product is safe, halal product is hygiene. So, there are so many hygiene, food safety standards across the world. So, we can adopt halal, is definitely it is dictum by an Islamic dharma shastra. సో అని చెప్పి హలాలంటన అనేది యూనివర్సల్ అప్లికబిలిటీ ఫోర్సింగ్ అనజ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ సార్ కెన్ యూ అలెట్ అవోట్ జేసీఏ సో వాట్ యుర్ డూయింగ్ కరెంట్ నౌ యు సర్టిఫికేషన్ టీకా ఈస్ మ్యాండేటరీ నో ఇట్స్ లైక్ ఇట్ ఓన్లీ మేక్స్ వన్ అండర్స్టాండ్ మేక్స్ ష్యూర్ దట్ దిస్ ఇస్ ఝట్కా

लेट्स अंडरस्टैंड इट एज अ कंसेप्ट एज अ कंसेप्ट सर्टिफिकेशन हमेशा ही रहा है ठीक है से हंड्रेड ईयर्स टू हंड्रेड ईयर्स बैक शुरू में यह था कि एक छोटा गांव था उसमें सबको पता था कि अब्दुल जो आ, मीट बेचता है वो हलाल का है और जो आ, राम सिंह बेच रहा है वो झटके का है ठीक है अकॉर्डिंग टू दैम वो हराम का है पर हम उसको झटका ही कहेंगे एंड विल नॉट टॉलरेट के हमारे उसको कोई ऐसा कहे ये सर्टिफिकेशन शुरू से ऐसे रहा कि मैं कई बार इसकी एग्जांपल देता हूँ एक परिवार है उसमें शादी हो रहा है एक जैन परिवार में शादी हो रहा है तो वो इस चीज़ को अश्योर करेंगे कि जो हलवाई आ रहा है वहाँ पे वो बीच में कोई टेस्ट के लिए या उसको चमकाने के लिए या किसी शॉर्टकट की वजह से बीच में कोई अंडा तो नहीं डाल रहा जी तो जैन के लिए वो हराम हो जाएगा नाजायज हो जाएगा बट वो सबके लिए नहीं है सो टू मेक श्योर कि ऐसा कुछ नहीं कर रहा तो वो पुराने टाइम में अपने किसी फैमिली के एल्डरली आदमी को बिठा देते थे रात को अब तो कैटरिंग एजेंसीज आ गई कि रात को हलवाई क्या डाल रहा है क्या नहीं डाल रहा और वो एल्डरली पर्सन इट कैन बी भी फूफा मौसा जो भी है और अगर वो ये कह देते थे कि मैंने रात को देखा इसने कुछ गलत नहीं करा तो द होल फैमिली विल बिलीव इट दैट वॉज ऑल्सो इस काइंड ऑफ सर्टिफिकेशन उसका फॉर्मल जो रूप है वो सत्तर अस्सी साल पहले हलाल सर्टिफिकेशन लंदन में यहाँ वहाँ शुरू हुआ दैन इट वॉज इंस्पेक्शन बाई थर्ड पार्टी वगैरह वगैरह वो हुआ अब क्योंकि वो हर चीज़ में हलाल सर्टिफिकेशन है हम हलाल का मतलब नहीं समझते अब वो जायज़ कैसे होता है इफ़ इट इज जायज़ फॉर देम लेट इट बी लेट देम हैव इट पर वो मेरे ऊपर जो एप्लीकेबल होता है वो मेरे को उसमें मेरा धन भी जा रहा है और धर्म भी जा रहा है तो मैं इसलिए वो उसको टॉलरेट नहीं कर सकता वो अपने लिए करें नो इशू पर मेरे ऊपर ना लादा जाए तो वो जो मीट मार्केट में आ रहा है वो हलाल नहीं है मतलब वो झटका है सो तो वी सर्टिफाई दैट और ऐसे ही और चीज़ों को भी हम सर्टिफाई करते हैं फॉर एग्जाम्पल आपके पास शायद से कुछ जी। और चीज़ों में अगर हम आए तो मैंने ये एक हम लोगों को बहुत ये ए, समझ नहीं है दुविधा है कि हम ये समझते हैं कि ये सिर्फ मीट से रिलेटेड है मैं फिर ये कहना चाहता हूँ आई एम नॉट हेयर टू प्रमोट मीट और टू डिस्करेज मीट हैविंग मीट इज़ योर ओन डिसीजन मेरा ये कहना है कि जो हलाल है हम कुछ लोग कहते हैं कि हम तो मीट खाते नहीं तो हमारा इससे क्या मतलब हलाल मीन्स परमिसिबल हलाल और हराम के बीच का जैसे अभी इन्होंने बताया वाजिब ये इज़ अ लिटल ग्रे एरिया मोस्ट ऑफ थिंग्स आर इधर हलाल और हराम ठीक है अब वो खाली मीट पे नहीं है ठीक है अभी मैं आपको जो दिखा रहा हूं दिस इज अ वेजिटेरियन रोटी और इसमें आप देख सकते हैं दिस अ मार्क वेजिटेरियन मार्क ओके वॉट वी डू वी बिलीव दिस इज वेजिटेरियन ओके दिस इज वेजिटेरियन वी चेक द प्राइस दिस इज समथिंग लाइक वन नाइन्टी रुपीज ओके डेट ऑफ मैन्युफैक्चरिंग सो दिस इज नॉट एक्सपायर्ड आई कैन यूज इट बट इसी उसके अंदर एक और मार्किंग लगी हुई है हलाल मार्किंग ओके okay, uh, uh, हलाल इंडिया हलाल इंडिया hmm. ठीक अब दिस मीन्स कि ये मीट नहीं है वेजिटेरियन है।, है मगर हलाल है तो आप मांसाहारी हैं या शाकाहारी हैं आप हलाल हारी तो हैं ही आपको हलाल तो खिलाया ही जा रहा है विदाउट नोइंग सो वी मस्ट नो व्हाट दिस मार्क इज या मैं इक चूसको अंटे ना दी చేతిలో ఉన్న ఈ రోటీ ప్యాకెట్ ఏదైతే ఉందో ఈ ప్యాకెట్లో ఏంటంటే ఇక్కడ మనం ఈ ప్యాకెట్ కొనుగోలు చేయాలంటే వెజిటేరియన్స్ చాలామంది వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఎవరైనా గ్రీన్ సింబల్ అనేది చూస్తారు ఇక్కడ మనం తీసుకుంటుంది ఏంది అనేది కంపెనీ పేరు చూసిన తర్వాత ఈ గ్రీన్ సింబల్ చూస్తాము అండ్ రేట్ చూస్తాము కాకపోతే దీనిపైన హలాల్ మార్క్ అనేది మాత్రం మనం గమనించము ఎఫ్ఎస్ఎస్ఐ అనేసి ఎఫ్ఎస్ఎస్ ఏ అనేసి ఒక మార్క్ ఉంటుంది అది దాని పక్కనే ఈ మార్క్ కూడా ఉంటుంది అనమాట సో ఈ మార్క్ ఉంటే ఇది హలాల్ సర్టిఫైడ్ అనమాట అంటే మనం ఇప్పుడు మార్కెట్లో వెజ్ కూడా ఏమైనా తీసుకోవాలి అనుకున్నా కూడా ఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అయిపోతుంది సో మనం ఇండైరెక్ట్గా ఈ హలాల్ సర్టిఫికేట్ కోసం మనం వాళ్ళకు ఫండింగ్ చేస్తున్నట్టు అనేసి వీళ్ళు చెప్తున్నారు సార్ ఇంకోటి ఏదో ఉందంటున్నారు ఇది పన్నీర్ టిక్కా గ్రీన్ డాట్ సింబల్ ఉంది ఇది వెజిటేరియన్ మీరు వెనకాల చూస్తే కనుక ఇట్ కంటైన్స్ క్యాష్యూ నట్ సూటబుల్ ఫర్ వెజిటేరియన్స్ సో ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ ప్రోడక్ట్ దీంట్లో ఆల్కహాల్ లేదు నాట్ ఎనీ ఆల్కహాల్ బీవరేజ్ లైక్ బ్రెడ్ చేసినప్పుడు బ్రెడ్ వెన్ యూ మేక్ బ్రెడ్ యూ యాడ్ సమ్ వైన్ ఆర్ అడ్ సంథింగ్ సో నో సచ్ ఆల్కహాల్ ఇన్ దిస్ ప్రోడక్ట్ దెర్ ఈస్ నో మీట్ సో దె ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ అప్లికబుల్ ఆర్ ఆర్ ఈక్వల్ అండ్ టు ద హలాల్ ప్రోడక్ట్ హలాల్ ఆస్ పర్ ఇఫ్ ఐ గో బైన్ అన్ ఇస్లామిక్ దిస్ థింగ్ బట్ హియర్ యూ సీ ఇట్ ఈస్ అన్ హలాల్ సర్టిఫికేషన్ మార్కింగ్

सर हमने सुना था कि ये हलाल सर्टिफिकेट का जो है इसमें से काफ़ी सारे फंडिंग्स मतलब थोड़े ऐसे चीज़ों को यूज़ किया जाता है जो धर्म के खिलाफ होते हैं या नेशन के खिलाफ ऐसे कुछ एंटी सोशल एलिमेंट्स रहते हैं उनके कंपनीज को भी पैसे जाता है जी ये, ये जो हलाल सर्टिफिकेट है हलाल सर्टिफिकेट? Like Mahind, हलाल अब उसका जो कंडीशन है हलाल का वो अपने वेबसाइट्स पे भी लिखते हैं आप उसमें चेक कर सकते हैं कि इसका जो पैसा इकट्ठा होगा दैट इज फॉर प्रोमोशन ऑफ इस्लाम ओनली इस्लाम ओनली इस्लाम ठीक है उसमें अलग अलग उनकी एक्टिविटीज हैं वो एडवोकेट्स देते हैं मुस्लिम्स के लिए ये देते हैं तो अगर प्रमोशन ऑफ इस्लाम करना है आई हैव नो प्रॉब्लम विद दैट यू डू इट बट वाई विद माई मनी यू स्पेंड योर मनी हैबिट औरंगजेब जो जजिया लगाता था वो बताता था कि मैं ये जजिया ले रहा हूँ आप हिंदू हैं ये हैं वो हैं आप तीर्थ यात्रा को जा रहे हैं उस पर टैक्स था वो सब था वो आपको पता था ये ऐसी जजिया है जो आपको पता भी नहीं और आप सालों से दिए जा रहे हैं तो वाई शुड आई पे फॉर प्रमोशन ऑफ़ इस्लाम इसका मैं ये मतलब नहीं कह रहा कि मैं इस्लाम के खिलाफ हूँ या क्या है आपने करना है अपना करिए जो आपने करना है उसके ऊपर मैं मेरिट डी मैरिट इस्लाम के डिस्कस करना एक अलग चीज़ है बट एज सच अब इसमें ये बना मुसलमानों के एक तरह से उनको कॉन्शियस करने के लिए बढ़ना है कि ये हलाल सर्टिफिकेट आप ये ले सकते हैं यानी जिसपे स्टैंप नहीं है वो आप नहीं लें ओके okay. ठीक तो इसके वजह से अपने आ, मतलब जो हलाल सर्टिफिकेट के जो रहते हैं ना विदाउट सर्टिफिकेट वो उस नहीं लेते नहीं लेते और उनका व्यापार भी घट जाएगा घट जाएगा अब इसमें यह है क्योंकि नॉन मुस्लिम जो है वो कॉन्शियस नहीं था ठीक है अब हम लोग उनको कॉन्शियस कर रहे हैं तो अब मुस्लिम केवल और केवल हलाल सर्टिफाइड ले रहा है क्योंकि वो हलाल के अलावा कुछ ले नहीं सकता उसको ले रहे है, लेना चाहिए पर हम भी ले रहे हैं तो जब हम ले रहे हैं तो इसका मतलब वन वे ट्रैफिक अलग अलग लोग अलग अलग इसकी डेफिनेशंस बोलते हैं ये हैं अब इस जो ये प्रोडक्ट बन रहा है इसमें वन ऑफ द कंडीशनस जब मीट की बात आती है अभी मैं नॉन मीट पर नहीं जा रहा एनिमल मस्ट फेस मक्का Okay. ये कंडीशन इस्लाम के लिए अच्छी या बुरी जो भी है ये वो जाने मेरे को उससे कोई मतलब नहीं है बट आई एम नॉट गाइडेड बाय बॉन्ड बाय एनी सच कंडीशन कि अगर ये होगा तो मक्का की तरफ इसका मुंह होगा तो ये हलाल है नहीं होगा तो हराम है अब ये आपको देखना है मैं इस कंडीशन को नहीं मानता लेना देना कुछ भी नहीं। मेरा कोई लेना देना नहीं है इसी तरह बहुत जगह कंडीशन ये होती है कि इसमें जो करेगा वो मुसलमान करेगा जज्ब करेगा जो स्लॉटरिंग करेगा और एक मुसलमान कलमा पड़ेगा सो so इसका मतलब दो एम्प्लॉयमेंट ऐसे रेज हुए जो हिंदू नहीं हो सकते इसी तरह पूरे प्रोसेस में मैक्सिमम उसमें मुसलमान yes. रहता है अगर वो मुस्लिम ही काटता है मुस्लिम ही कलमा पढ़ता है और मुस्लिम ही कंज्यूम करता है कोई बात नहीं बट यहाँ पे एम्प्लॉयमेंट किसको मिल रही है मुस्लिम को और बेच आप मेरे को भी रहे हैं और एक बात रही इसमें कि एक समाज इससे दूर हो रहा है जिसे हम यहाँ पे खटिक जी, जी मैं उसकी बात पे भी आता हूँ तो मतलब ये है कि ये वन वे ट्रैफिक है दिस इज हलाल इज इकोनॉमिक ब्लैक होल जिसमें धर्म भी जा रहा है और धन भी जा रहा है धर्म कैसे जा रहा है वो बाद में आपको बताता हूँ अब जहाँ तक खटी धन तो जा ही रहा है जी, क्योंकि इसमें एम्प्लॉयमेंट मेरे को नहीं मिल रहा मगर मेरा पैसा लग रहा है सो so, ये इकोनॉमिक ब्लैक होल मैं सपोर्ट नहीं कर सकता या तो आप कहें कि हम अगर केवल मुसलमान ही काटेगा वही कलमा पड़ेगा और केवल हम ही कंज्यूम करेंगे ओके बट फिर आप दूसरों को बेचिए नहीं और अगर बेचते हो तो दूसरों को ख़रीदना नहीं चाहिए एक चीज़ अब बाकी आपका विवेक है आप क्या करना चाहते हैं ये मेरा वो है खटीक समाज जो सदियों से हमारे यहाँ शुरू से शाकाहारी और मांसाहारी दोनों रहे हैं हमारे यहाँ जो मांसाहार होता था वो झटके से होता था जिसे खटीक कम्युनिटी करती थी उसके साथ चर्मकार और बहुत सारी कम्युनिटीज जुड़ी हुई थी अब क्योंकि हिंदू तो हलाल कर नहीं सकता उसका हलाल कबूल नहीं है तो ये सारा मुस्लिम कर रहे हैं और उसके साथ जड़ा हुआ बिज़नेस भी खटीक का चरमकार का खटीक में कई तरह के वो हैं वो सारा बिज़नेस जो खटीक किस चीज़ की एक तरह से इस व्यवस्था के को चला रहा था वो आउट ऑफ बिजनेस है या तो हलाल वालों के यहाँ नौकरी कर रहा है या वो उस बिज़नेस से बाहर हो गया और इसके साथ साथ खटीकों का इस उस समाज से अलग होना इस काम से अलग होना उनका समाज भी टूट रहा है इससे और हम सब वंचित हो जाएंगे क्योंकि द आर्ट हमारा खत्म हो चुका है लगभग खत्म हो चुका है तो वी हैव टू तो रिवाइव आवर आर्ट ऑफ झटका ये बात है सर मिर्तेलगुवाल्लू నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఎందుకంటే మీరు ఇక్కడ లోకాలిటీ చూసారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నేను ఒకప్పుడు నాన్ వెజ్ అనే సర్కి ఇప్పుడు మీరు నిలువునామం ధరించారు ఆయన ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నేను కటిక సమాజం అన్నది చాలా ఎక్కువ కనిపించే వాళ్ళు ओके కానీ ఆ సమాజం ఇప్పుడు ఇలాంటి వాటికి మొత్తానికి దూరం అయిపోయింది అండ్ ఈ వ్యాపారం వచ్చేసి ఏదైతే స్లాటరింగ్ ఉందో అనిమల్ స్లాటరింగ్ మేకల్ని లేకపోతే ఈ మటన్ చికెన్ అన్న మార్కెట్లో కేవలం ఒకే వర్గం కనిపిస్తుంది ముస్లిం అన్న మైనార్టీ వర్గం మాత్రమే కనిపిస్తుంది సో ఎలా మనం అంటే ఒక హిందుజాన్ని డివైడ్ చేయడానికి వీళ్ళ ప్లాన్ అంటారా లేకపోతే హలాల్ వల్ల ఇంకెలాంటి ముప్పు వాటిల్తుంది హలాల్ వల్ల ముప్పు వాటిల్లడము హిందూ సమాజం త్రెట్లో ఉంది అంటే ఐ డోంట్ లుకేట్ ఇట్ యాజ్ ఎన్ రిలీజియస్ ఆస్పెక్ట్ యాజ్ నో ఇట్ ఈస్ బేసికలీ అన్ ఎకనామికల్ ఆస్పెక్ట్ ఈస్ దట్స్ హౌ ఐ లుకేట్ ఇట్ ఫిఫ్టీన్ ఇయర్స్ కింద తీసుకుంటా లెటర్స్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ కటిక్ మాంసం అమ్మితే ముస్లిం ముల్లా వచ్చి కల్మా చదివి దాని గొంతుకు జవా చేసిన తర్వాత ఇతను క్లీన్ చేసి అమ్మేవాడు అమ్ముతున్నప్పుడు ఈవెన్ ముస్లిం హిందూ ఎవరిబడి యూస్ టు బై ఫ్రమ్ ద కటిక్ షాప్ ముస్లిం కూడా వచ్చి అదే కటిక్ షాప్లో కొంటున్నాడు బికాస్ ఈ నోస్ దట్ ఇట్స్ అల్టిమేట్లీ ముస్లిం ఐదర్ ముల్లార్ సంబడి వస్తాడు ఫాతిహా చదువుతాడు దాన్ని ఇస్లామిక్ పద్ధతి ప్రకారం జబా చేస్తాడు సో అల్లాకు సమర్పణ చేసింది కాబట్టి ఇట్ ఈస్ అన్ హలాల్ ఐ కెన్ కన్జ్యూమ్ దిస్ ప్రోడక్ట్ అంటానని చెప్పి కటిక్ అతని మాంసం దుకాణంలో ముస్లిం కూడా కొంటూ ఉండేవాడు సో ఎకనామికల్ థ్రెట్ లేదు దట్స్ వై న్యూ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ యూ యూ యూస్ టు సీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కటిక్ అండ్ ముస్లిం షాప్స్ ఇప్పుడే ఇప్పుడు ఏమవుతున్నది ముస్లిం అమ్మితేనే అంటాను అనేటటువంటి ప్రాట వాళ్ళు మాట్లాడడం వచ్చినప్పుడు ఏమవుతున్నది కటికతం దగ్గర ఎవరు కొనట్లేదు న్యాచురలీ మటన్ కన్జంప్షన్ త్రూఅవుట్ ద వీక్ కన్జ్యూమ్ చేసేది వాళ్ళు అలవాటు ముస్లిమ్స్ ఎక్కువ తింటారు అంటే వారం మొత్తం తీసుకుంటే కనుక హిందూస్ కన్జ్యూమ్ ఓన్లీ ఆన్ సండేస్ ఆర్ ఇఫ్ నాట్ ఆన్ వెడ్నర్స్ డే నార్మలీ ఆన్ మండే అండ్ ఫ్రైడే నార్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ ఇట్ సండే ఎవరి బడీ ఇట్స్ బట్ ద హోల్ వీక్ మీట్ కన్జంప్షన్ డే సమ్ క్వాంటిటీ సో పర్ క్యాపిటా పర్ హెడ్ మీట్ కన్జంప్షన్ ఇఫ్ యూ డివైడ్ ఇట్ పర్ ఓవర్ హోల్ వీక్ ఆన్ డే బేసిస్ ముస్లిమ్స్ ఎక్కువ తింటారు సో హోల్ వీక్ ద కటిక్ యూస్ టు గెట్ అ బిజినెస్ సో ఇప్పుడు ముస్లిం అమ్మితేనే నీకు హలాల్ ఇఫ్ ఇస్ ద సెల్లర్ ఈజ్ నాట్ ముస్లిం ఇట్ ఈస్ హరామ్ ఫర్ యూ అనే మాట ఎప్పుడైతే ప్రచారమైందో ఈ వారంలో వచ్చేటటువంటి వీక్ ఎక్స్టెండెడ్ బిజినెస్ మొత్తం ఏదైతే ఉందో కటిక్ దగ్గర నుంచి పోయింది ద ఫస్ట్ థింగ్ స్ట్రైట్ కటిక్ షాప్కి వ్యాపారం తగ్గిపోయింది ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ముస్లిం ఎక్స్పోర్ట్ కంపెనీస్ మీట్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ముస్లిం వస్తాడు కల్మా చదువుతాడు దాన్ని కట్ చేస్తాడు దెన్ ద హోల్ ప్రాసెస్ ఇస్ డన్ బై ది ఎంప్లాయీస్ ఎనీబడీ మిక్స్డ్ డ్రెస్ ముస్లిమ్స్ హిందూస్ ఎనీబడి హూ నోస్ హౌ టు స్కిన్ అండ్ క్లీన్ ద మిట్ ఈస్ టు గెట్ ఎన్ ఎంప్లాయి డెఫినెట్ దాంట్లో కటిక్ వాళ్ళు కూడా ఎంప్లాయ్ అయ్యి ఉండినారు దే యూస్ టు ప్రాసెస్ అండ్ ప్యాకెట్ అండ్ సెల్ ప్రాసెస్ చేసేటట్టు అతను కూడా ముస్లిం ఉండాలి ఉంటేనే నీకు హలాల్ సర్టిఫికేట్ ఇస్తాము హలాల్ సర్టిఫికెట్ డెఫినెట్లీ హలాల్ సర్టిఫికేట్ లేని ప్రోడక్ట్ ఈజ్ హరామ్ సో హీ విల్ నాట్ బై హలో సర్టిఫికేట్ ఉండాలి అంటానంటే ఇట్ కేమ్ విత్ రైడర్ సెకండ్ రైడర్ ఫస్ట్ రైడర్ ఈజ్ సంబడి షుడ్ కమ్ రీడ్ కల్మా అండ్ డూ దట్ అడై కట్ దెర్ ఇస్ అ ప్రాసెస్ ఫేసింగ్ మక్క అండ్ ద వన్స్ యూ పుట్ ఎ నైఫ్ ఆన్ ద్రోట్ యూ షుడ్ గో వన్ స్ట్రోక్ ఫార్వర్డ్ సెకండ్ స్ట్రోక్ బ్యాక్వర్డ్ అండ్ యూ కట్ అన్ అదర్ హాఫ్ ఇన్ టూ అండ్ హాఫ్ స్ట్రోక్స్ యూ హ్యావ్ టు కట్ ది జెగ్యులర్ వేన్ కంటనాళం మీద అయితే ఉంటుందో దిస్ దిర్ ఇస్ చేయాలా సో ఎవరిథింగ్

ఇట్ ఈస్ సర్టిఫైడ్ దట్ ఈజ్ సర్టిఫైడ్ బై హలాల్ సర్టిఫికేషన్ అథారిటీ అండ్ వాట్ ఎవర్ ఎర్లియర్ దేర్ వాజ్ ఫిఫ్టీ సిక్స్టీ టెన్ ట్వంటీ హండ్రెడ్ ఆర్ వాట్ ఎవర్ కటిక్ ఎంప్లాయిస్ దే హీన్ థ్రోన్ అవుట్ ఆఫ్ దీప్ సో ఇట్ ఈజ్ నాట్ జస్ట్ రోడ్డు మీద ఉన్నటువంటి స్మాల్ రిటైల్ షాప్ అతనే కాదు బ్యాక్అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా పోతున్నది సో రెండోది ఏమవుతున్నది ఇది దిస్ వన్ ఆస్పెక్ట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ టాకింగ్ అబౌట్ ఇస్లామిక్ రిలీజన్ యాజ్ ఏ సెట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో దేర్ రిలీజియస్ డిక్టమ్స్ టు ఫాలో ఇట్ రెండోది ఏమవుతున్నది మాత గ్రామ దేవత గుడి దగ్గర వచ్చి వీళ్ళు హలాల్ చేస్తున్నారు అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను ఇక కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ దగ్గర కేవలం ముస్లిమ్స్ వచ్చి ఇప్పుడు హలాల్ చేస్తున్నారు సో ఆ హలాల్ అన్నది అమ్మవారికి వెళ్తుందా లేకపోతే ఎవరికి వెళ్తుందా అది ఒకటి ఒకటి అవర్ పాయింట్ ఎగైన్ అండ్ ఎగైన్ ఈజ్ నాట్ ఆన్ దేర్ రిలీజియన్

సెకండ్ అది యూ మీ గ్రామదేవత గుడి దగ్గర వచ్చి వాళ్ళు హలాలు చేస్తున్నారు హలాలు చేస్తే ఏం చేస్తాడు కల్మా చదువుతాడు ప్రస్తుతం అది అల్లాకు నైవేద్యం అవుతుంది అల్లాకు నైవేద్యం పెట్టిన తర్వాత నేను అప్పుడు తీసుకుపోయి ఇది కోస్తాడు ఇది చెప్పడు ఇది నేను అల్లాకు నైవేద్యం చేస్తున్నానని ఇతను చెప్పాడు నాకు కోసి అని చెప్తావు అతను కోస్తున్నాడు కానీ ఇన్ఫ్యాక్ట్ అతను రియల్లీ ఆయన అల్లాకి నైవేద్యం పెడుతున్నాడు అల్లాకి నైవేద్యం పెట్టిన తర్వాత నాకు తెలియకుండా నేను తీసుకుపోయి నేను ఎల్లమ్మకు నైవేద్యం పెడుతున్నా ఎంగిల్ ఎట్లా పెడతావు ఇంట్లో మనం నైవేద్యం శుభ్రత భోగుచడా బై డిఫాల్ట్ ఇట్ షుడ్ బి దేర్ దేవుడికి నైవేద్యం పెట్టే వంట ఏది వండినా ఈవెన్ చిన్న పిల్లగాడు పోయి తీసుకొని నాకు చూస్తే కూడా జూటా ఎంగిల్ అయిపోయింది అని చెప్పి దేవుడికి పెట్టాం అటువంటిది ఇంకొకరికి దేవుడికి నైవేద్యం పెట్టి ఆల్రెడీ అయిపోయింది నైవేద్యం అయిపోయింది అక్కడ నైవేద్యం అయిపోయిందంటే ఆధ్యాత్మికంగా చూసుకుంటాను స్పిరిచువల్లీ ఎంగిల్ అయిపోయింది అది ఎంగిలి అయిపోయింది నేను నా దేవుడికి ఎట్లా పెడతా నువ్వు మోసం చేస్తున్నావు కదా ముస్లిం కటింగ్ ఎ బోట్ ఆర్ కటింగ్ ఎ పౌల్ట్రీ ఇన్ మై టెంపుల్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం టు మీ ముస్లిం చీటింగ్ మీ ఈజ్ అ ప్రాబ్లం టు మీ ఒకటే దెబ్బకు జట్కా చేయమని చెప్పండి ముస్లింను అమ్మవారి దగ్గర దగ్గర వచ్చి ఒకటే దెబ్బ మన బిలీఫ్ ప్రకారము పెద్ద పండుగ చేస్తే కనుక దున్నపోతును మేకను వదిలేసినా కానీ పోతరాజు గావు పట్టేదానికి ముందు రోజు ఇది చేస్తే ఈ రోజుకు గ్రామదేవత పూజారి కులాల లోపల పూజ చేసేటతను ఒకటి ఉంటాడు బలి ఇచ్చేటతను ఒకటి ఉంటాడు కుటుంబాలు ఉంటాయి కొట్టు చేసేవాళ్ళు ఇప్పటికీ పల్లెటూర్లలో పాత తరం వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ ఎబో సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ఇప్పటికీ తెలుసు ఒకటే దెబ్బకు తెగాల బై ఎనీ మిస్టేక్ అంటే మేక తలకాయ పక్క కొట్టిందా లేక ఇతనికి దెర్ ఈజ్ నో కెపాసిటీ ఇన్ ఈజ్ హ్యాండ్ ఆర్ నైఫ్ ఈజ్ నాట్ షార్ట్ తెగకపోతే కనుక ఇట్ ఈజ్ నాట్ ఆఫర్డ్ దాన్ని తీసి పక్కన పడేసి తీసుకోవడమే కానీ ఇంకొకటి బలిస్తారు సో ఒకటే దెబ్బకు తలకాయ అంటన అనేది వెనుక వెనుపపాము ఒకటే దెబ్బకు తెగాల అనేది నాట్ జట్కా అంటే అందరు ఇదేదో సర్దార్జీలు సిక్కులు వాళ్ళు చేసేది మనది కాదు అంటను అనేటటువంటి ఒక మైండ్ సెట్ అని వచ్చింది కానీ గ్రామ దేవత పూజ చేసి బోనాలు పండుగ చేసేటి చేసి బలి ఇచ్చే వాళ్ళందరికీ తెలుసు మనం బలి ఇస్తే కనుక దేవుడికి నైవేద్యం ఇస్తే మెడకాయ ఒకటేసారి తెగాల ఇన్స్టాంటేనియస్గా తెగాల ముస్లింలు వచ్చి చేయమని చెప్పండి మాకేం అభ్యంతరం ఉంది కంక్లూడింగ్ ముస్లిం నుంచి మా గ్రామ దేవత ఆయనకు ఒక ఉద్యోగం కట్ చేస్తే కనుక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు తీసుకుంటాడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లెట్ ఇమ్ టేక్ ఇట్ ఇస్ అన్ ఎంప్లాయ్మెంట్ ఐ డోంట్ వాట్ ఇమ్ టు త్రో అవుట్ ఆఫ్ బట్ లెట్ ఇమ్ డు జట్కా తెలుగులో మనం జడి తీయడం అని అంటారు అది చేయమనండి అది చేయకుండా నువ్వు కల్మా చదివి అల్లాకు నైవేద్యం పెట్టి నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు వీ డోంట్ హ్యావ్ అబ్సల్యూట్లీ నో అబ్జెక్షన్ ఆఫ్ ముస్లిం డూయింగ్ స్లాటర్ ఇన్ మై టెంపుల్ బట్ ఇమ్ డూ జట్కా మీరు చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నారు సార్ అంటే వేరే వాళ్ళతో మాకు ఇబ్బంది లేదు అంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు మమ్మల్ని చీట్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక ఇష్యూ మాత్రం మీరు రేజ్ చేస్తున్నారు మార్కెట్ షేర్ కేసా మట్స్ ద మార్కెట్ షేర్ ఆఫ్ హలాల్ సర్టిఫికేట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ है परसेंटेज अनुमान uh, के अनुसार दस टेन ट्रिलियन यू जो है वो हलाल सर्टिफाइड बिजनेस है इट डज नॉट इंक्लूड अनऑर्गेनाइज सेक्टर जो रोड साइड कसाई या नाई या जो बैठा हुआ है जिसका कोई प्रॉपर uh, डॉक्यूमेंट्स नहीं है जो बड़े बड़े होटल्स हैं जिनका एटलीस्ट डॉक्यूमेंट्स आर देयर tax for taxation, uh, right or wrong, true or false, the documents are there. who, that is around 10 trillion usd. or usme, then we put put together with another set of statistics. this means muslims ki worldwide, uh, worldwide buying capacity. Jo hai, that is about 12-15%. so that of means of the total world, products. The total world uh, products. this includes not only meat. this includes food, other foods. this includes medicine, housing, shipping.

जो नॉन मुस्लिम है वो कंज्यूम कर रहा है दे आर द बल्क कंज्यूमर्स 85 परसेंट जो है वो नॉन मुस्लिम कंज्यूम कर रहा है वो अपना 15 कर रहा है वो उसमें किसी नॉन मुस्लिम को एम्प्लॉयमेंट नहीं दे रहा अपने घर के लिए बकरा काट रहा है मुसलमान ही काटेगा मुसलमान ही कलमा पड़ेगा और मुसलमान ही कंज्यूम करेगा इट्स ओके बट वैन यू सेल टू अदर्स देन यू हैव टू एम्प्लॉय अदर्स फिर ये हलाल सर्टिफिकेट नहीं चलेगा अगर आपको मार्केट में आना है तो उसके काउंटर में ना अगर हलाल भी सर्टिफिकेट नहीं है बहुत प्रोडक्ट्स पे पर वो हलाल है मीट सो हाउ डू डज विद हैटिफिकेशन दैट इज़ मर्यादा फॉर नॉन मीट आइटम्स और झटका फॉर मीट आइटम्स के ये झटका सर्टिफाइड प्रोडक्ट्स हैं सो दिस इज़ वॉर पेयर डूइंगेट यस द प्रोसेस हमारा झटका इन्फो के नाम से वेबसाइट है एंड देन वी हैव उसमें एक लिटल फॉर्म इंफॉर्मेशन हम देते हैं देन वी चेक कि ये हलाल है कि झटका है वॉट इज योर वो सब देख के वंस वी आर सेटिस्फाइड लाइक श्रीनिवास इज़ आर पार्ट एंड पार्सल ऑफ आर दिस एजेंसी तो ये यहाँ पर देख रहे हैं Uh, मैं दिल्ली से यहाँ आके नहीं चेक कर सकता या ये यहाँ से दिल्ली जाके नहीं चेक कर सकते कौन सा दुकान पे क्या हो रहा है क्या नहीं हो रहा है वी हैव अ सिस्टम देयर वी हैव अ सिस्टम हेयर सो माय फ्रेंड इज़ लुकिंग हेयर तो इस तरह के एक पिरामिड की तरह हम लोग ऑर्गेनाइजेशन uh, है वो काम करते हैं वंस वी आर सेटिस्फाइड देन वी सर्टिफाई वाट आर यू फाइनल वर्ड्स थ्रो दिस मीडिया फाइनल वर्ड्स बी श्योर वॉट यू आर बाइंग हलाल का मतलब जायज़ है और वो इस्लाम को सपोर्ट कर रहा है सो एज अ जो हम वो हमें जो काफिर बोलते हैं तो वी हैव टू बी श्योर वी डोंट क्रिएट इकनॉमिक ब्लैक होल्स और हमको क्या लेना है क्या नहीं लेना ये हमें पता होना चाहिए अगर हम हलाल नहीं लेते तो वो अच्छा होगा हमारे लिए वो जो लेते हैं वो लेते रहें जी मीर जय पंड इकनॉमिक ब्लैक होल एला मारत इकनॉमिक एंड कल्चरल ब्लैक होल

నాన్ బ్రాహ్మణికల్ నాన్ వైదిక్ నాన్ హిందూ దేవత అండ్ ఇట్ గాట్ ఎ సిస్టమ్ ఆఫ్ గివింగ్ బలి త్రూ జట్కా అది కాకుండా నేను అక్కడ వచ్చి హలాయిల్ చేస్తాను ఒక ముస్లింను తీసుకొని వచ్చి నేను హలాయిల్ చేస్తాను అంటే ముస్లిం ఈజ్ వెరీ క్లియర్ ఆన్ ఇస్ రిలీజియన్ దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ దెర్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్ దెర్ ఈజ్ నో నెగిటివ్ కామెంట్ ఆన్ హిమ్ ఆయనను తీసుకొని వచ్చి నువ్వు నేను ఆయన కల్మా చదివి అతనితో నేను హలాలు చేస్తా ఆయన మంత్రం చదువుతాడు అనేది కూడా నేను అనట్లేదు ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ వాట్ మంత్ ఈస్ రిసైటింగ్ ముస్లిం వచ్చినాడంటే అతను అడై కట్ జబానే చేస్తాడు తప్ప సింగిల్ కట్ చేయడు చెయ్యడు అండ్ దెర్ ఇస్ వెరీ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ జబా అండ్ జట్క ఈజ్ జబా ఈజ్ కటింగ్ యువర్ త్రోట్ జట్కా ఈజ్ కటింగ్ యువర్ స్పైనల్ కార్ట్

వాళ్ళు ఎస్సీ పిల్లలు మాంసం వ్యాపారంలో కొయ్యడము పీసెస్ చేయడము ప్రాసెస్ చేయడంలో స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు హలాల్ సర్టిఫికేషన్ అనే పేరు మీద ఎక్స్పోర్ట్ యూనిట్ ఓరియంటెడ్ యూనిట్స్ లోపల మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్ లోపల వాళ్ళ ఉద్యోగాలు తీసేయడము గ్రామ దేవతల దగ్గర వాళ్ళ యొక్క కల్చరల్ ఐడెంటిటీ అయినటువంటి జట్కా కటింగ్ సింగిల్ కట్ కాకుండా ముస్లిం తోటి హలాల్ కటింగ్ చేయించడము So, as I said, it is an economical employment, it is going into a black hole, and your cultural identity is going to the black hole. Right. Thank uh, you, Srinivas Ravi ji, thank you. One point I like. Okay. To Religiously, hmm. Sikhs have four don'ts, four do's, and opposite of those fours, are, hmm. they are called Bajar Kurats. Hmm. Uh, so, bajar, one of the Bajar is as a Sikh, I cannot consume halal meat meat so it is when it comes to religion this is i also have a right to have my kind of meat so and that is not available with air india that is not available in indian railways that is uh, so i'm also citizen of india and i have right to get that so that's uh, the messages uh, the is, for the sikhs, that as a sikh you cannot consume and you shouldn't consume no, this is strict religious uh, rule, rule uh, don'ts. And rest is applicable to everyone. It is also applicable to all. But especially being a Sikh, it makes me, uh, it prohibits me from having any kind of halal product. Thank you. The jetka Certification Authority, Ravi singaru నేషనల్ లెవెల్లోని చేస్తున్నారు నా వీ వాంట్ ద లార్జర్ హిందూ కమ్యూనిటీ టు కమోట్ ఎట్ ఈచ్ డిస్ట్రిక్ట్ లెవెల్ టు టేక్అప్ దిస్ టు ది ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అవైలబుల్ సో ఇట్ ఈస్ ఫర్ ది పీపుల్ టు హూ టు టేక్ ఇట్ ఫర్దర్ టు స్టార్ట్ ఎట్ జట్కా సర్టిఫికేషన్ ఏజెన్సీస్ బ్రాంచెస్ ఆర్ దేర్ ఓన్ సర్టిఫికేషన్ మెథడాలజీస్ అండ్ అండ్ హౌ టు డూ గెట్ అండ్ గెట్ అసోసియేటెడ్ విత్ the national level agency or we created a policy framework at national level now it is for the larger hindu community or the dalit bojan community for their employment sake for their cultural identity sake take this jhatka uh, certification or a jetka only product uh, this thing i'm not talking about again repeatedly and I'm, I'm not talking about religion for me religion and let me be on record for the cultural identity

అండ్ కల్చరల్ ఐడెంటిటీ అంటే నిలబడుతుంది మీరు కాబట్టి ప్రతి జిల్లా స్థాయి లోపల జట్కా మాంసం సర్టిఫికేషన్ తోటి మొదలుపెట్టి మెయిన్గా వెంట డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ అవుతున్నది కాబట్టి చేసే ఉద్యమాన్ని యాక్టివిటీని ముందరికి తీసుకెళ్లాలంటున్నాని చెప్పి మేము కుడుతున్నాం మేం చేయాలని లేదు మా ఇట్ ఈస్ నాట్ దట్ యూ షుడ్ గెట్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ తెలుసుకోండి యూ స్టార్ట్ ఇట్ బికాస్ అగైన్ రిపీటెడ్లీ ఐఎమ్ టెలింగ్ ఇట్ ఇస్ స్ట్రెయిట్ అఫెక్టింగ్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది లీస్ట్ క్యాపబుల్ పర్సన్ సో దాని కొరకు అని చేయాలంటే నేను చెప్తున్నాను